చంద్రబాబు నాయుడు గారు పోలవరం దగ్గర ఏటిగట్టు దగ్గరికి వెళ్లి బైరంగ సభ నిర్వహించి తర్వాత నేను పోలవరం ప్రాజెక్ట్ చూడాలి అని వీళ్ళెందుకు ప్రయత్నం చేయటం పోలీసులు దాన్ని అడ్డగించటం ఆ తర్వాత అక్కడ ధర్నా చేయటం ఏదో గొడవ జరిగిపోతుందని అన్ని ఛానల్స్ చూపించేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేయటం దాని ద్వారా ప్రచారం పొందాలనేటువంటి ఒక చౌకబారు ఎత్తుగడని దిగ్విజయంగా అమలు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు అక్కడ అనేక విషయాలను మాట్లాడారు ఏ విషయమూ కొత్తది కాదు అంతకుముందు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలనే మళ్ళా వెళ్ళవేసేటటువంటి ప్రయత్నం చేశారు నేను మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ నేను మూడు ప్రశ్నలు సంధించాను అది ఇంతకుముందు కూడా సంధించాను మీ అందరికీ తెలుసు ఆ మూడు ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు అంటే నేను చేసిన మూడు ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు వారు అంగీకరించారు అది ఏమిటంటే ఒకటి 2018కి పూర్తి చేస్తానని సవాల్ చేసి పూర్తి చేయకపోవటం వారి తప్పిదం అది అంగీకరించినట్టే రెండవది కేంద్ర ప్రభుత్వం నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుని కేవలం లంచాల కోసం డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టి పూర్తి చేయలేకపోవటం మూడవది కాఫర్ డ్యాములు లేకుండా డయాఫ్రామ్ వాల్ కట్టడం ఇది చరిత్రాత్మకమైనటువంటి తప్పిదం దీని అనేక సార్లు చెప్పాను ఈ మూడిటికి సమాధానమే లేదు ఇంకా అనేక పత్రికలు రాస్తున్నాయి ఆయనకు అనుకూలంగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళనే రాయండి అయ్యా అసలు కాఫర్ డ్యాములు లేకుండా డయాఫ్రామ్ వాల్ కట్టడం కరెక్ట్ అని చెప్పండి శభాష్ సంతోషిస్తాం అది చెప్పరు దాని మీద విశ్లేషణ రాయరు ఊరినే పుంకాలు పుంకాలుగా మా మీద రాస్తారు రెండవ అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా విచిత్రమైనటువంటి మాట మాట్లాడారు అది పోలవరం ఆయన బిడ్డ అంట బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం సిగ్గు లజ్జ అన్న ఉండాలి 72 సంవత్సరాలు వచ్చాయి సిగ్గు లేదు లజ్జ లేదు పోలవరం నీ బిడ్డ ఎవరు పోలవరాన్ని ప్రారంభించింది ఎక్కడో మూలబడి పడకేసుకుపోయినటువంటిది అంతకుముందు అంజీ గారి టైంలో ఫౌండేషన్ స్టోన్ వేసి అసలు ప్రారంభించనిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రారంభించి అన్ని అనుమతులు టోటల్గా రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగానే అన్ని అనుమతులు తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ని పూర్తి చేసి కొన్ని భాగాలు మినహా శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళినటువంటి ప్రాజెక్ట్ అది ఈయన బిడ్డ అంట సిగ్గు లేదు అలవాటులే చంద్రబాబు నాయుడు గారికి ఎవరికో పుట్టిన బిడ్డల్ని ఎత్తుకొని ముద్దట్టం అలవాటు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఆయన దోచుకుని ఎత్తుకుని ముద్దాడాడు ఇప్పుడు మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి కలలు గన్న పోలవరం ప్రాజెక్టు నా బిడ్డ అని ముద్దాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చాలా దురదృష్టకరమైనటువంటి విషయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంకో మాట అన్నాడు నేను నర్చర్ చేసిన ప్రాజెక్టు అని నువ్వు నర్చర్ చేసిన ప్రాజెక్టు కాదు నువ్వు రప్చర్ చేసినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ఇవాళ పోలవరం నిర్మాణంలో ఏదైనా కొద్దిగా కుంటు పడింది అంటే నీ వల్లనే నువ్వు రప్చర్ చేయటం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యాములు లేకుండా నిర్మాణం చేయటం వల్లనే ఏయో చెప్పాడు సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకుంది పీపీఏ మమ్మల్ని పట్టుకుంది మమ్మల్ని దూషించిందని పిచ్చి మాటలు మాట్లాడటం కాదు నా తెలియగలుగుతానయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రులుగా చేశారు అలాగే ఎన్టీ రామారావు క్యాబినెట్గా మంత్రులుగా చేశారు సుదీర్ఘ రాజకీయం ఉంది రాజకీయ నాయకులు మీరు బాధ్యత గల పదవులు నిర్వహించారు అది మా దురదృష్టం అనుకోండి సాయంత్రం 7 గంటలకు వెళ్ళి పోలవరం చూస్తావా సాయంత్రం 7 గంటలకి నువ్వు వెళ్తున్నావా ఓ 2-3 వేల మందిని పోగు చేసి మీటింగ్ పెట్టుకుని పోలవరం చూస్తాను వెళ్తున్నావా అంటే యూ వాంట్ టు క్రియేట్ ఏ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతే తప్ప పోలవరం చూడాలనే చిత్తశుద్ధి నీకు లేదు కేవలం ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి పోలీసులకి ఆయన తెలుగుదేశం కార్యకర్తలకి మధ్యన ఘర్షణ క్రియేట్ చేయాలి ఘర్షణ క్రియేట్ చేసి ఆ ఘర్షణలో ఆ మంటల్లో చలి కాసుకోవాలి ఇదే కదా నీ ఉద్దేశం నిజంగా పోలవరం చూడాలి అనుకుంటే నువ్వు ప్రాపర్ ఛానల్కి వస్తావు అయ్యా నేను ప్రతిపక్ష నాయకుడిని నేను పోలవరం చూడాలనుకుంటున్నాను దాని మీద మాట్లాడాలనుకుంటున్నాను మేము ఒక 10 మంది వెళ్తాం సోన్సో బాధ్యత కలిగి వాళ్ళు అని ఇస్తే అప్పుడు ఆలోచిస్తారు ఇదేమిటి పూనకం పూసినట్టుగా అక్కడికి వెళ్ళటం ఉపన్యాసాలు ఇవ్వటం
రెచ్చగొట్టడం, ధర్నా వెళ్ళలే వీలేదని ధర్నా చేయటం, సాయంత్రం 7 గంటలకి రాత్రికి అర్ధరాత్రి అక్కడ పడుకుంటావు, నాకు అర్థం కాలా, రాత్రిపూట ఏం చూస్తాను, ఒక హైప్ క్రియేట్ చేసుకోవటం, ఒక చౌకబారుతనంగా వ్యవహరించటం, వ్యవహరించడం ద్వారా ఏదో రాజకీయ ప్రయోజనమో హైపో మీడియాలో అట్రాక్షనో పొందాలని అనుకోవటం తప్ప ఏమైనా అర్థం ఉందో నాకు తెలియకడుగుతాను. ఇప్పటికైనా మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే నేను అడిగిన 3 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మీరే కాదు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాని కూడా అడుగుతా ఉన్నా, ఏమిటి అన్యాయం? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా నీ హయాంలో ప్రారంభించారా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండి ఇవాళ వచ్చి 3.5 సంవత్సరాలు అయితే పోలవరాన్ని పూర్తి చేయలేదని మమ్మల్ని అడుగుతావు నువ్వు? ఎందుకు అడుగుతున్నావు మమ్మల్ని నువ్వు? ఎంత దురదృష్టకరమైనటువంటి అంశం. 2018లో పూర్తి చేస్తానని తొల్లగొట్టారా శాసనసభలో? ఎందుకు పూర్తి చేయలేదు చెప్పండి సార్, ప్లీజ్. దయచేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, 2018లో నేను పూర్తి చేస్తానని మీరు శాసనసభాముఖంగా చెప్పిన మీరు ఎందుకు 2018లో పూర్తి చేయలేదు? దీని ఒక్కదానికి మీరు సమాధానం చెప్పండి. మొత్తం బండారం అంతా బయటపడిపోద్ది. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు. కేవలం ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టును ఒక ఏటీఎంగా భావించి దానిలో దోచుకునే కార్యక్రమాలు చేశారు, భజనలు చేసే కార్యక్రమాలు చేశారు. ఇక్కడ నుంచి బస్సుల్లో పెట్టి జనాన్ని తీసుకెళ్ళి చంద్రన్న చంద్రన్న పోలవరం అని పోలవరం డ్యామ్ దగ్గర భజనలు చేసే కార్యక్రమం. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం ఇది. రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న ప్రాజెక్ట్ పోలవరం. చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నది కాదు, చంద్రబాబు నాయుడు గారు కన్న బిడ్డ కాదు, రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు గారు, మేమే పూర్తి చేస్తాం, మేమే ప్రారంభిస్తాం. ప్రారంభించేటప్పుడు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం, రండి చూడండి మా ప్రారంభోత్సవాన్ని కూడా. మనం ఎప్పుడు ప్రారంభిస్తారు ఏమిటి చెప్తాం. నువ్వు చేసినటువంటి రప్చర్ వలన ఏఫ్రమ్ వాళ్ళు ఇంకా డిసైడ్ కావాలనేటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్టు వాళ్ళు దాన్ని ఎనాలిసిస్ చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. అది తేలేంతవరకు టైం యూ కెనాట్ సే. దీనికి చెప్పుకోకుండా పూనకం మూనోళ్ళలాగా ఆ పోలవరం గేటు దగ్గరికి వెళ్ళి ధర్నా చేసేటటువంటి దౌర్భాగ్యానికి నువ్వు దిగజారిపోయావంటే అసలైన సిసలైన చంద్రబాబు కర్మ. నేను నిర్మించిన ప్రాజెక్టు నేను చూడటానికి వెళ్ళేదా? ఏం నువ్వు నిర్మించిన ప్రాజెక్టు నాకు అర్థం కాలేదా? ఏమి నిర్మించావాయా నువ్వు? క్యాష్ కొట్టేసావు తప్ప నువ్వు నిర్మించావా ప్రాజెక్టు? కాలువలు నువ్వు దవ్వావా? పునాదులు నువ్వు వేశావా? మధ్యలో వచ్చావు? కేంద్ర ప్రభుత్వం కట్టవలసిందేమో నేనే కడతాను, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు కావాలన్నావు, దానిలో కోట్లు కోట్ల రూపాయలు మింగేశావు. ఇవాళ నువ్వు శుద్ధులు నీతులు చెప్పేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. ఈ ఇదేమి కర్మ అనే కార్యక్రమంలో ఏ పని లేక అక్కడికి వెళ్ళి హైప్ క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి 1000 మంది 2000 మందిలో తీసుకువెళ్ళి గదరగోళం చేసేటటువంటి పరిస్థితి చూస్తే నేను మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకి, ఆలోచన పరులకి చంద్రబాబు నాయుడు గారికి కాస్త మతి స్థిమితం తప్పినట్టుగా అనిపిస్తున్నది. కారణం ఏంటంటే 7 గంటలకెళ్ళి రాత్రి 7 గంటలకెళ్ళి నేను ప్రాజెక్ట్ చూస్తానని అక్కడ ధర్నా చేయటువంటి అది కూడా ఏమన్నా 4-5 వెళ్ళారా, 10 మంది వెళ్ళారా, 100 మంది 1000 మంది వెళ్తారా ప్రాజెక్ట్ చూడటానికి? బలవంట ఉద్యమం లాగా అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? అక్కడ పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయని తెలుసు కదా, పెద్ద పెద్ద క్రీన్లు ఉంటాయి, నీళ్ళు ఏమైనా చేస్తే ఏమిటి దీనికి బాధ్యులు? కామన్ సెన్స్ లేదా ఏంటి నాకు అర్థం కాలేదు. కనీసం అది ఇంగిత జ్ఞానం లేదా ఏంటి అర్థం కాలేదు. ఏదో ఒకటి రెచ్చగొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ చేయాలనేటువంటి మాటలు తప్ప రెండో పనే లేనటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రోగ్రాం సూటబుల్. ఇదేమి కర్మ చంద్రబాబు? చివరికి పోలవరం గేట్ల దగ్గరికి వెళ్ళి ధర్నా చేయవలసినటువంటి కర్మ, రాత్రి 7 గంటలకు వెళ్తాననే కర్మ చంద్రబాబు నాయుడికి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం ఉన్న మేధావులు, ఇంజనీరింగ్ నిపుణులు ఆలోచన చేయాలని, అర్థం చేసుకోవాలని మీడియా ద్వారా వారిని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఇక్కడ కూడా ఏ విధమైన పొరపాట్లు జరగవు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సి వచ్చినా కూడా నేను ఒకటి మనవి చేస్తున్నా,
ఇప్పుడు మేము ఏదైతే బటన్ నొక్కితే డైరెక్ట్గా బెనిఫిషియర్స్కి ఎలా వెళుతుందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆర్ఎండ్ఆర్ ఆ ఆర్ఎండ్ఆర్ కూడా ఆ బెనిఫిషరీస్కి బటన్ నొక్కితే వెళ్ళేటటువంటి పద్ధతుల్లో చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. ఎక్కడ కూడా ఫిల్ఫరేజ్ జరగకూడదు అనేటువంటి ఉద్దేశం, అది మా చిత్తశుద్ధి. ఎక్కడైనా కొన్ని చోట్ల అధికారులు ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే విల్ టేక్ ఎన్ యాక్షన్, అంతే తప్ప ఎక్కడా కూడా జరగదు. పైగా ఇంకో మాట అంటున్నారు 41.15 దగ్గరే ఆపేస్తారు అని, పిచ్చి మాటలు ఏం మాట్లాడుతున్నారు. శాసనసభలో చంద్రబాబు నాయుడు గారికి ఉండగానో లేక అప్పుడు గెలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరు చెప్పారయ్యా మీకు 41.15 మేము క్లోజ్ చేస్తామని? కానీ కాదే, ఇవన్నీ ఒక అభూత కల్పనలు సృష్టించి ఒక గందరగోళాన్ని సృష్టించి కన్ఫ్యూజ్ చేసి ఏదో పోలవరంలో జరిగిపోతుందనేటువంటి భ్రమని ప్రజలు కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తాం. ఏమీ తొందరపడాల్సిన అవసరం లేదు, ఆయన వల్ల కాదు, ఆయన చేయలేకపోయాడు. 2018లో పూర్తి చేస్తానే డప్పాలు కొట్టాడు, 2018లో పూర్తి చేసుకోకుండానే ఆయన ఎలక్షన్లకు వెళ్ళాడు, ఓటమి పాలయ్యాడు. ఇది చరిత్ర. నేను చెప్పేది కొత్తగా ఏమన్నా? అసలు డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యాములు లేకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేసావో చెప్పాడు, దాని గురించి చెప్పాడా? ఇంత ఉపన్యాసం చెప్పాడు కదా గంటల తరబడి, గంటల తరబడి ఉపన్యాసం చెప్పాడు. నిన్న చెప్పాడు పోలవరం గురించి, ఇవాళ చెప్పాడు గంటల తరివి. ఈ రెండింటికి సమాధానం చెప్పమని, ఈ మూడింటికి తప్ప దేనికైనా సమాధానం చెప్తాడు. కేంద్రంలో పీపీఐనే తప్పు పట్టిందని చెప్తున్నాడు కదా సార్ ప్రధాన. పీపీఐ ఎక్కడ ఎవరిని తప్పు పట్టలేదు. పీపీఐ అంటే ఏంటి? నేను ఇంకోటి మనం చేస్తున్నా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే నలుగురు ఏపీ వాళ్ళు ఉంటారు, నలుగురు ఇద్దరు తెలంగాణ వాళ్ళు ఉంటారు, నలుగురు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. ఇట్లా డివైడ్ అయినటువంటిది అది. ఎవరు తప్పు పట్టడానికి ఏముండదు, డిస్కస్ చేస్తారు. దానిలో తప్పు పట్టడాలు, ఒకరినొకరిని ద్వేషించుకోవటాలు ఏముండవు. ఇక్కడ సరైన సమయంలో ఏజెన్సీలని అక్కడ అధికారులను కూడా మార్చారు. అవును, ఆయన మార్చలేదా? మొట్టమొదటి ఎవరు? టాల్స్టాయ్. తర్వాత ఎవరు వచ్చారు? నవయగా వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు? మెగా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు టాల్స్టాయ్ని తీసేసి నవయగాని పెట్టాడు. మేము రివర్స్ ట్రెండింగ్కి వెళ్ళి నవయగాని పోయి ఇది వచ్చింది. వాళ్ళు మారిస్తే తప్పు లేదు, మేము మారిస్తే తప్ప. ఒక ట్రాన్స్పరెన్సీతో మార్చాం. నేను మనవి చేస్తున్నా, ఇంకొకసారి చెప్తున్నా, అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, టాల్స్టాయ్ దగ్గర నుంచి నవయుగాకి నామినేషన్ బేస్ మీద ఇచ్చారు. బట్ నవయుగా నుంచి మెగాకు వెళ్ళడానికి ట్రాన్స్పరెంట్గా టెండర్లు పిలిచి రివర్స్ ట్రెండింగ్ చేసి ఇచ్చాం మేము. రివర్స్ ట్రెండింగ్ ద్వారా ప్రాజెక్టు పూర్తిగా నష్టపోయిందని చెప్తాడు. అతను చెప్తున్నాడు, అతను పని అది, లాభం పొందిందని చెప్తున్నాను నేను. లెక్కలు ఉన్నాయి, నాది ఇప్పుడు రెడీగా లేవు, చెప్తా నేను కావాల్సిందే. చంద్రబాబు నాయుడు ఏదో మీడియానే చేసి హైప్ చేసి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక్కసారి మీ ద్వారా రాష్ట్రపతి చెప్తున్నా, వైఎస్ఆర్ కలలుగన్న ప్రాజెక్ట్ ఇది, దాన్ని పూర్తి చేయటం మా బాధ్యత. భగవంతుడు మాకు ఆ శక్తినిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమవుతుంది, రాసుకోండి. మూడు డెడ్లైన్లు అయిపోయినాయి, 3% కూడా పనులు కాలేదండి. ఎవరు డెడ్లైన్లు ఎవరు పెట్టారు? డెడ్లైన్ పెట్టారు ఆయనగా పెట్టింది. నేను అడిగిందని సమాధానం చెప్పాను, 2018లో పూర్తి చేస్తాను శాసనసభలో చెప్పాడు కదా, ఆయన ఎందుకు పూర్తి చేయలేదు చెప్పానండి? ఫస్ట్ క్వశ్చన్కి తర్వాత నేను చెప్తాను. డెడ్లైన్ ఆయన పెట్టారా, మేము పెట్టారా? అయితే మేము కూడా 2022కి పూర్తి చేస్తామని ఒకనొక సందర్భంలో అన్నాం. అప్పుడు డయాఫ్రమ్ వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని తెలియదు, తెలుసుకున్నాం నిపుణులు తెలుసుకున్నా. చాలా స్పష్టంగా నేను చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను, నేను డేట్ ఇవ్వనని చెప్పాను. పోలవరం చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు పోలవరం ప్రాజెక్టుకు డేటే ఇవ్వలేకపోతున్నాడు కొత్తగా వచ్చిన మంత్రి అని. డేట్ ఇవ్వటం ఎందుకు? ఫెయిల్ అవ్వటం ఎందుకు? ఎస్ఎస్ చేస్తాం, చేయగలిగితే చేస్తామని చెప్తాం, చేయలేకపోతే వాయిదా వేస్తాం. నేను ఇంకొక మనం చేస్తున్నా. అది భారతదేశంలోనే కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్టుని రేపు పూర్తి చేయాలి, ఎల్లుండి పూర్తి చేయాలి టార్గెట్ కాదు కదా, నేచురల్ కోర్సులో కావాలి, అయ్యేందుకు ప్రయత్నం చేయాలి. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు, 2 సంవత్సరాలు కూడా గడవచ్చు, గడవనివ్వండి. కానీ ప్రాజెక్టు పకడ్బందీగా చేయాల్సిన బాధ్యత ఉంది కదా, తొందరపడాల్సిన అవసరమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు తొందరపడబట్టే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఐ కెన్ ప్రూవ్ ఇట్, ఛాలెంజ్ చేస్తున్నాను.
అతను తెలివి తక్కువ వల్ల నాకేదో ఆకాశంలో ఉంటుందో డయాఫ్రామ్ వల్ల భూమిలో ఉంటుందో నాకు తెలియదంటే ఈ మహానుభావుడికి తెలుసు. ఏం తెలుసు అంటే ఈ మహానుభావుడికి కాఫ్ర డ్యాములు లేకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించడం తెలుసు, వరద వస్తే అవి కొట్టుకుపోవడం తెలుసు. ఈ నాకు చెబుతాడు నిజంగా నాకేం తెలియదు, తెలుసుకుని మాట్లాడతా అతనికి అన్నీ తెలుసు అని ఇగోతో ఏదేదో మాట్లాడుతున్నాడు. 7 గంటలకు వెళ్ళి ప్రాజెక్ట్ చూస్తాడా, పిచ్చా చేదేస్తావా, వయసు పోయింది పిచ్చి ఎక్కింది. 7 గంటలకు వెళ్ళి ప్రాజెక్ట్ చూస్తాడు చెప్పండి, నాకు అర్థం కాలేదు. రాత్రిపూట 7 గంటలకు వెళ్ళి ప్రాజెక్ట్ చూస్తాడా? ఓకే రైట్.